హలో నేను రావు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి అలాగే గెలిచినప్పుడు ఓడినప్పుడు ఒకేలాగా ఉండాలి అనేటువంటి దిశానిర్దేశం టూ డేస్ బ్యాకు రేపల్లె కార్యకర్తలకు రేపల్లె ఉండేటువంటి నాయకులకు తాడేపల్లిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది అది విన్న తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడటం ఏంటి ఓడిపోయినా గెలిచిన ఒకే రకంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేయడం ఏంటి అనేటువంటి ఒక అనుమానం ఒక అభిప్రాయం కలిగింది అందుకే ఈ వీడియోని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తిత్వం గురించి మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండాలి మనం మంచి చేశామా లేదా అనేదే మనకు ప్రాతిపదిక అది ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రజలకి మనం మంచి చేసాం మీరు వెళ్ళండి ప్రజల్లోకి మనం చేసినటువంటి మంచి పని చెప్పండి ఇప్పటికీ మన మంచి బతికే ఉంది ఆ బతికున్న దాన్ని మీరు కనుక్కోండి దాన్ని ప్రచారం చేయండి అనేది ఆయన చేసినటువంటి దిశానిర్దేశం రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కనుక తీసుకుంటే ఆయన చెప్పినటువంటి వ్యక్తిత్వం ఆయనకి వర్తిస్తుందా లేదా అనే దాని మీద కొన్ని టిప్స్ తీసుకుందాం మీరు కూడా ఆలోచించవచ్చు ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన పార్టీ పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత అప్పటికే సాక్షి పేపరు సాక్షి మీడియా ఆయనకి అండగా ఉంది కిట్ ప్రోకో కేసులను ఎదుర్కొంటున్నారు జైలుకి వచ్చారు పదహారు నెలలు జైలు జీవితం గడిపించారు జైలు నుంచి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంగా ప్రజలందరితో కూడా ఆయన మమేకమయ్యారు ఎవరు కనిపిస్తే వాళ్ళ చే వాళ్ళ తల మీద చేయిబెట్టి ఆశీర్వదించేటువంటి ప్రయత్నం చేశారు నేను అండగా ఉంటాను అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అలాగే ముద్దులు పెట్టుకున్నారు కొంతమందిని కొంతమందితో అయితే ఆయన పిల్లల్ని ఎత్తుకొని లాలించారు ఆయన మరీ ముఖ్యంగా అయితే ఆయన మరింత దగ్గరగా మెలిగి ఆప్యాయతను కురిపించారు ఇవన్నీ కూడా ఆయన పాదయాత్రను గుర్తు చేసుకుంటే కనిపిస్తాయి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్లో కూడా చూడవచ్చు ఆయన వీడియోలను అప్పట్లో అవి చూసిన తర్వాత మానవత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి మానవీయ కోణంలో ఆలోచించేటువంటి వ్యక్తి అలాగే పేదలను ఆదుకునేటువంటి ఒక లీడరు అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది అది పాదయాత్ర అప్పుడు అతని భా భావ వ్యక్తీకరణ కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని ప్రవర్తన కానీ అతను వ్యవహరించేటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా మానవత్వం మూర్తిభవించినటువంటి ఒక లీడర్ని ఆవిష్కరించేలాగా కనిపించింది ఈవెన్ సీనియర్ జర్నలిస్టులు కూడా ఆయన చెప్పేటువంటి మాటలని విశ్వసించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వాళ్ళల్లో నేను కూడా ఉన్నా నేను కూడా ఆయనతోటి భేటీ అయ్యాను ఆయన చెప్పినటువంటి మాట్లాడిన తర్వాత ఇతను ఒక ఎంగలీడర్ ఇతనికి ఒక ఫైర్ ఉంది సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం ఉంది ఈయనకి కసి ఉంది సో ఈయన పేదలకి లేదా సమాజానికి ఖచ్చితంగా ఏదో మేలు చేయాలనుకుంటున్నారు ఇప్పటివరకు ఆయన సంపాదించ సంపాదించగలిగింది సంపాదించాడు కిట్ రూపంలో సో ఇతను సంతృప్త స్థాయికి వెళ్ళిపోయాడు ఆర్థికంగా ఇక మిగిలిన అతను కీర్తి కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి కీర్తి కోసం పాకులాడే వంటి వాళ్ళు కీర్తి కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఒక తప్పు కూడా చేయకుండా పరిపాలన చేస్తారు ప్లస్ ఉంది మీడియా ఉంది అంగబలం ఉంది అర్ధబలం ఉంది సామాజిక బలం ఉంది కాబట్టి ఇతను ఏదో ఒక పెద్ద సంస్కరణలు తీసుకురా తీసుకురావడం వచ్చే ఆలోచనలు చేస్తున్నాడు అనేటువంటి భావన కలిగింది అలా భావన ఆయన కలిగించారు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది నమ్మారు వాళ్ళలో నేను కూడా ఉన్నా సీన్ కట్ చేస్తే ప్రజలు కూడా నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటూ ఆయన అభ్యర్థించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరుణించారు సీఎం సీట్లో కూర్చున్నారు ఆ సీఎం సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన మొత్తం వ్యక్తిత్వం ఆయన యొక్క భావాలు ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ ఆయన యొక్క మాటి తీరు కంప్లీట్గా మారిపోయాయి డే అక్కడ కూల్చివేత్త ప్రారంభించారు ప్రజావేదిక ఆ రోజు నుంచి ఆయన పరిపాలన చూస్తే ఒక డాక్టర్ సుధాకర్ కానీ లేదా డోర్ డెలివరీ చేసినటువంటి శవానికి సంబంధించిన అంశం కానీ లేదా వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఆయన వేస్తున్నటువంటి జిమ్మికలు కానీ కోడికెత్తు వేసు కేసులో ఆయన చేసినటువంటి ఫల్టీలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ప్రభుత్వం మీద కానీ ఆయన మీద కానీ లేదా ఆయన విధానాల మీద కానీ ఎవరైనా సరే విమర్శిస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించేటువంటి ప్రయత్నం చేశారు అంతేకాదు ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా స్వేచ్ఛగా ప్యానిక్ సిట్యువేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు అది పతాక స్థాయికి చేరింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అందుకే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా ఆయన్ని ప్రజలు నమ్మల చీ కొట్టారు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇచ్చి పరిమితం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు అంత చిత్కారం అంత చీకొట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకని అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన కనిపించినటువంటి దానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కనిపించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది అంటే అందితే కాళ్ళు లేదంటే జుట్టు అనే రకంగా ఆయన వ్యవహరిస్తున్నారు మణిమ తప్పని మాట తప్పని మాట తిప్పని అనేటువంటి నినాదం ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్తి భిన్నంగా ఆయన వ్యవహరించారు తల్లిని కాదనుకున్నాడు చెల్లిని కాదనుకున్నాడు వాళ్ళని మోసం చేశారు అనేటువంటి భావన వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళ బాబాయ్ కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ తర్వాత సీబీఐనే దర్యాప్తును ఆపేటువంటి ప్రయత్నం చేశారు అనేది ప్రజలు విశ్వసించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఏ విధంగా దుబారా చేశాడు మొత్తం ప్రజాదరాన్ని హెలికాప్టర్లు ఎలా వాడారు విచ్చలవిడిగా రిషికొండలకు సంబంధించి ఎలా పెట్టి ఇవన్నీ చూశారు ప్రజలు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని కంప్లీట్గా పదకొండు స్థానాలు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఆయన మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తూ మనం మంచి చేసాము ఆ మంచిని వెతకండి మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా కాదు ఒకే రకంగా ఉండాలి అన్నాడు మరి ఆయన ఉన్నారా ఆయనేమో అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉన్నారు సో అందుకే ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసి రేపల్లిలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఆయన మీటింగ్కి గైరి మొత్తం మోపిదేవి వెంకటరమణ గారి వైపు వెళ్ళిపోయారు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు సో దీంతో కిన్నుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పు తాను తెలుసుకోకుండా ఇంకా తాను ఏదో మంచి చేశాను ఆ మంచి ఇంకా బతికే ఉంది దాన్ని వెతకండి మీరు వెళ్ళని చెప్పి దిశానిర్దేశం వాళ్ళకి చేస్తే వాళ్ళకే అర్థం కాల ఆ మంచి ఎక్కడుందని ఎతకాలి ఎక్కడుందని మేము ఎతకాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఇప్పుడు గాలిలో ఎదుగుతున్నారు సో గాలి కనిపించదు కానీ ఆయన ఎతకండి అని చెప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడినా లేదంటే ఆయన మంచి చేశానని చెప్పి మాట్లాడినా అది కొంచెం హాస్యాస్పదంగా ఉంది తాను తప్పు చేశానని చెప్పి కనుక ప్రజలకు చెప్పి నేను ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తానంటే ఏమైనా ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమో కానీ ఇంకా నేను మంచి చేశాను ప్రజలు అర్థం చేసుకుని నన్ను ఓడిచ్చారు వ్యక్తిత్వం నాది మంచిది అని చెప్తే ప్రజలు బహుశా నమ్మరు నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తారు